ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, మీ అనుమానాలు ఎవరి మీద ఉన్నాయా, ఎన్నో అంశాల్లో మాట్లాడాం మేము, కానీ ఇంతవరకు సమాధానం లేదు. గొడ్ల విషయంలో దోపిడీ జరిగిందని చెప్పిన మీరు పేరు పెట్టండి, మీరు ఏ పేరైనా పెట్టండి, ఈ రాష్ట్రంలో సమస్యలు, ఇళ్లకు సమస్యలు, మీరు ఏ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అందులో దోపిడీ ఉంది. దానికి సంబంధించిన లెక్కలు అడుగుతున్నాం, దానికి సంబంధించిన ఏ రోజు లెక్కలు చెప్పట్లేదు. అట్లా బడ్జెట్ లో ఒక లెక్కలు ఉన్నాయి, కాకు ఒక లెక్కలు చెప్తున్నది, క్షేత్రస్థాయిలో ఒక లెక్కలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఏ రోజైనా సరే, ఏ డిబేట్ లోనైనా వాళ్ళ పార్టీ ప్రతినిధులు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైనా, ఇది జరిగింది, ఇది తప్పు అని అంకెలతో సహా నిరూపించిన సందర్భాలు లేకపోగా వ్యక్తిగతంగా మాట్లాడడం ఒక్కటే వీళ్ళకి చేతనైంది అని కొన్ని వందల సార్లు, కొన్ని వందల విషయాలలో, వందల వేదికల మీద పిల్లలు, మహిళలు ఉన్న పెట్టుకున్న కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అనేది దిగజారుల్లో ది లాస్ట్ పోర్షన్. అలాగే యూఆర్ కనెక్టింగ్, మీరు ఈ పవన్ కళ్యాణ్ కిను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నది కనెక్ట్ చేస్తున్నారు, ఇందాక ఆ లోగో అదే చూపించింది. వాళ్ళు పెట్టాలనుకున్నారు, ఓట్లు చీల్చాలనుకుంటున్నారు, మళ్ళీ చెల్లెల రూపంలో లేకపోతే వైఎస్ వాళ్ళ నాన్న రూపంలో ఏమైనా తెచ్చుకోవాలని అనుకుంటున్నారేమో. ప్రతి సందర్భంలో ఈవెన్ 8 ఓట్లతో గెలిచిన సందర్భం కూడా ఉంది. పోయిన 2014 ఎన్నికల్లో 8 ఓట్లతో గెలిచిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రతి ఓటు ఈసారి కీలకమే. అరొకరో ఏదో ఒక ఎడ్జ్ లో గెలవాలని చూడాలని ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళకి నేను మొదటి నుంచి చెప్పినట్టు 175 కాదు, వాళ్ళకి వచ్చిన 151లో ఏదో ఒక సైడ్ ఏదో ఒక అంకె వేసిపోతుంది. ఇది నేను 3 ఏళ్ల నుంచి. చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి ఇక్కడే ఉన్నారు, ఆయన మీ మీద డైరెక్ట్ గా ఎలిగేషన్స్ లెవెల్ చేస్తున్నారు. ఆ పార్టీ వెనకాల మీరే ఉన్నారు, మీరే ఉన్నారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, అలాగే 99 థ్రెడ్స్